ఇతను ఏసీపీ సిద్ధార్థ్. చిత్తూరు బస్ దోపిడీ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ సర్దార్ కోసం గాలిస్తున్నాడు. ఒంటరిగా కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. రొమాంటిక్ మూడ్ కోసమా? ఇంతైనా నీ టేస్ట్ సూపర్. నేను వచ్చినందుకు కాదు. మరి ఇంకెందుకు? ఇంతవరకు నీ ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు. నువ్వు దాబా ఓనర్ వా, సూపర్వైజర్ వా, పోనీ వాచ్మెన్ వా? పర్లేదు, అడ్జస్ట్ అయిపోతా. అను, వన్ మినిట్. లెట్స్ గో. ఇరిటేట్ చేయకు. అక్కడ కేబీ గారి ఇంటికి రమ్మన్నా వచ్చాను. అక్కడ పని అయిపోయింది, ఇక్కడ నాకు అర్జెంట్ గా పని ఉంది. ఎన్నో ఆటో చూసి ఇంటికి వెళ్ళి. నో, ఒక చిన్న డౌట్. నో డౌట్. నో. Welcome, welcome sir. I am Raju. Hi. Manager of this resort. May I help you sir? No, thank you. Bye. Adhika sir, it's my request. My first time a place visit kocharu. We have the responsibility to take care of you sir. I can take care of myself. Okay sir. Sidhu, naaku chinna doubt. Ninka velleda? Na doubt clear aithe velipotha. Adugutuntala velipothavu enti? Enti? Naaku raatrantha assalu nidra pattaledu. Enduku? Mee intle ekku download untai. Tortoise petko. నా గుండె నార్మల్ గా ఎందుకు కొట్టుకోవట్లేదు? హై బీపీ ఏమో, గుండె జబ్బు రావచ్చు. తిండి తగ్గించు. డోంట్ మైండ్, నువ్వు ఇక్కడికి నా కోసం రాలేదని అర్థమైంది. మరి ఎవరి కోసం వచ్చావు? కళ్ళజోళ్ళు సార్, కళ్ళజోళ్ళు. లోకల్ కాదు, ఇంపోర్టెడ్. అవర్ ఎక్కువ, రేట్ తక్కువ. మా జోడి మధ్య నీ కళ్ళజోడు ఏంటి? ఆ పక్కకి వెళ్ళు. అవును, ఈ గ్లాసెస్ చూడు, నీకు బాగుంటాయి. నాకొద్దు, కళ్ళజోడు కోసం వచ్చాను ఇక్కడికి. నాకే అక్కర్లేదు, నాకే వద్దు. 4 సంవత్సరాలుగా నీకోసం వెయిట్ చేస్తున్నాను. నన్ను వదిలేసి నువ్వు దేని వెంట పడుతున్నావు అంటే అది అంత అందంగా ఉంటుందా? మరి నేనంటే ఇష్టం లేదా? ఎవరికైనా కమిట్ అయిపోయావా? దానికి కమిట్ అయిపోయావా? అది కూడా కమిట్ అయిపోయావా? హలో సార్, ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఎనీథింగ్? కమిట్మెంట్ రిజల్ట్ ఏమైనా వచ్చిందా? చెప్పవయ్యా బాబు, చెప్పమంటే. ఓకే సార్. చెప్పవయ్యా బాబు, నువ్వు అన్నట్టు నిజంగానే బీపీ వచ్చి పోయేలా ఉన్నాను నేను. అది మిమ్మల్ని చూసేసిందా? అదంటే ఎందుకంత భయం నీకు? నిన్నే అడిగేది. హలో అన్నా, నేను నర్సింగ్ ని. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా? అతను ఎందుకు ఫాలో చేస్తున్నాడు? నువ్వెందుకు దాక్కుంటున్నావు? నీ బిజినెస్ స్మగ్లింగా? ఏ, హలో, ఏసీపీ సిద్ధార్థ్ని మాట్లాడుతున్నా. ప్రభు కనెక్ట్ చే. ప్రభు సార్, నేను ఇక్కడ డాలర్ దానిలో ఉన్నాను. మన టీం తీసుకున్నా ఇక్కడ త్వరగా. ఓకే, ఎందు నవ్వుతున్నావు? ఏసీపీ అంటుంటేను. అవును, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్. ఓకే, నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అయితే నేను గోల్కొండ యువరాజు లవర్ భాగ్మతినా? అతను బిన్ లాడెన్ కొడుక. ఎందుకు ఫాలో చేస్తున్నాడు? సేఫ్, సైలెంట్ గా ఉండు. అతను అడుగుతాను. ఏయ్ అను, ఏం ఇష్టం? మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నా? సిదు, అతను ఏదేదో అనేసని పాపం పండెను నేడు నీ భరతం పడతాచు. ఎవరు కావాలి? మిచ్చి మల్లయ్య గారి కోసం అండి. జాతకం చూపించుకుందామనండి. ఆడిచ్చే 2000 ఎలాగో మనకు సరిపోవట్లేదు. ఈడిచ్చే డబ్బులు మనం నొక్కేస్తే పోరా? ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా ఏంటి? నేను మిచ్చిమల్ల ఇలా కనపట్టలేదా నీకు? అయ్యి బాబాయ్, బాబాయ్, మీరే మిచ్చిమల్ల గారండి. నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం. నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు? అయ్యి బాబాయ్, బలే కనిపెట్టారండి.
ఆ హాతిలా పడే ఇదిగోనండి. ఆ రెండో హాతిని నీ జేబులో పెట్టి డబ్బులు తీసి ఈ హాతిలో పెట్టు. ఇదిగో పెట్టానండి. ఇప్పుడు ఈ డబ్బులు హాత్ తీసి నా జేబులో పెట్టు. పెట్టేసానండి. ఇవాళ నీవి రెండు వస్తువులు పోతాయ్యా. ఏంటండి చెయ్యి చూసుకో. నా రెండు ఉంగరాలు పోయాయండి. చెప్పాను కదా నీవి రెండు వస్తువులు పోతాయి. అందుకేనేంటండి మూడోది మిగిలింది. మరే ఇప్పుడు నీ మ్యాటర్కి వద్దాం. నీది పొరుగురు. అలా కనిపెట్టేయారంటే మరే నువ్వు రైల్లో గానీ బస్సులో గానీ నువ్వు చెప్పని విన్నాను. నన్ను చెప్పనివా? మీరే చెప్పండి. నువ్వు బస్సులో వచ్చావు. అవునండి. నీకు పెళ్ళి అయిందండి. నన్ను చెప్పనివా అని నువ్వు చెప్తావా? లేదండి మీరే చెప్పండి. నీకు పెళ్ళి అయింది? అయిందండి. నీకు పెళ్ళాం మీద డౌట్ ఉందండి. ఎలా అని నువ్వు చూస్తావంటే అసలు అంటే నా దగ్గర వచ్చావు నువ్వు. అసలు చెప్పే మాట్లాడ మీరే చెప్పండి. లేకపోతే ఊరికే నీకు ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. ఇక్కడ పప్పులో కాలేస్తారా? నాకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. సన్నాసి ఇలారా నేను చెప్పింది నీకు పుట్టినోళ్ళ గురించి కాదు, నీ పెళ్ళానికి పుట్టినోళ్ళ గురించి. అమ్మో మా గురుగారు వచ్చేస్తున్నారు. గురుగారా? ఆయన ఎవరన్నా? మిర్చి మలయ్య గారు. మీరెవరన్నా? రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు, మనం చెంపు. ఇది ఎక్కడో విన్నట్టుందా? నాలుగు పీకండి రా చెప్తాడు. చెప్పరా? ఎవరికరా ఫోన్ చేస్తున్నావు? మాట్లాడవా? తెరవరా? పట్టుకురా. ఎవరికరా చేస్తున్నా ఫోను? పుడిచిందా? ఆ బైక్ ఆపండి రా. బోయినపల్లి ట్రాఫిక్ దిగు లేరు. బయట యమహాలో ఒకటి ఎస్కేప్ అయ్యాడు. అందరూ ఎలర్ట్ గా ఉండండి. బైక్ చెక్ చేయండి. ఏంటి ప్రభు ఇది? ఇంతమంది ఉండి ఒక్కడిని కాపాడలేకపోయారు. ఈ కేసు ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా మీకు. ఈ కేసుకున్న ఒకే ఒక లింక్ వీడు. సార్ అది డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్ మ్యాన్. ఆ సెంటర్ లో డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్. ఆ బైక్ వెళ్ళినా చూసావా? లేదు సార్, చలాన రాస్తున్నాను. ఏం రాస్తున్నావు నాకు తెలుసు. రై నువ్వేనా బీట్లో ఉంది? నేనే సార్. ఎక్కడికి వెళ్ళావు? ఒక్క నిమిషం పాన్ కోసం వెళ్ళాను సార్. ఒక్క నిమిషం? ఆ ఒక్క నిమిషం విలువేంటో తెలుసా నీకు? ఆ ఒక్క నిమిషంలో వీడు చనిపోయాడు. ఆ ఒక్క నిమిషంలో చంపిన వాడు పారిపోయాడు. ఇప్పుడు ఆ ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలుసా? మీ సస్పెన్షన్. రవి సార్, ఫర్ ద లాస్ట్ 2 hours ఐ వాంట్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రమ్ దిస్ నంబర్. గెట్ ఇట్ ఫాస్ట్. చూడరా, ఇదే లోకం అంటే. ఇక్కడ మనిషిని చూసి విలువివ్వరు. వాడి భాష, వేషం, కులం, మతం వీటికే విలువిస్తారు. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనిషికో నీతి ఫాలో అవుతున్నారు. నా మూలంగా ఒక క్రిమినల్ పారిపోయాడని నన్ను డిమోట్ చేసి మీకు కాపలా పెట్టారు. ఎందుకంటే నేను ముస్లిం. ఇప్పుడు ఏసీబీ దొరగారు అరెస్ట్ చేసిన రౌడీ మర్డర్ అయిపోయాడు. అయినా ఏసీబీ గారి పోస్ట్కి ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే ఆయన హిందూ, పైగా ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? నాతో రా. మాది పెద్ద ఫ్యామిలీ అన్నావు కదా, ఇదే మా పెద్ద ఫ్యామిలీ. మా నాన్న, మా అమ్మ. నేనెందుకు ఐపీఎస్ అవసరం అయ్యానో అడిగాయన్నే. అడిగినా చెప్పే స్థితిలో ఆయన లేరు. ఆయన 90 సంవత్సరాలు కాదు, 55 సంవత్సరాలే. హీస్ జస్ట్ 55 ఇయర్స్ ఓల్డ్. మా నాన్నకు స్పాండిలైటిస్ కాదు, మెడ వెరగొట్టేశారు. ఈయన మా మామయ్య. మా కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. వదిన ఈవిడే మా వదిన. వయసు 28 సంవత్సరాలు. ఈ వయసుకి బెదవరాలు ఎందుకేందో ఆవిడనే అడుగు చెప్తుంది. మా అన్నయ్య తాగి లివర్ చెడగొట్టుకొని చనిపోలేదు.
గుండె జబ్బో క్యాన్సర్ వచ్చి చనిపోలేదు. చంపేశారు. రౌడీలు కాదు, మతం పిచ్చి పట్టిన మూర్ఖులు. ఈ తల్లి భర్తని బిడ్డలా ఎందుకు చూసుకుంటుందో, మా వదిన పసుపు కుంకాలకు ఎందుకు దూరం అయిందో తెలుసా?